స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఎండాకాలంలో తీవ్రమైన వేడి ఉక్కపోతల మూలంగా దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతూ ఉంటుంది. ఈ దాహార్తిని తీర్చుకునేందుకు వేసవిలో కూల్ డ్రింకుల్ని ఇతర చల్లటి పానీయాల్ని మనం తరచూ తీసుకుంటూ ఉంటాం. అయినా మన దాహం ఒక పట్టాన తీరదు, మళ్ళీ కాసేపటికే దాహం వేస్తుంది. వేసవిలో ఈ తనివి తీరని దాహార్తిని తట్టుకునేందుకు ఏం చేయాలో, అతి దాహాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దప్పిక అనేది ఒక మనిషికి ఎప్పుడవుతుందంటే దాదాపు 700 మిల్లీలీటర్ నీరు మన శరీరం నుంచి బయటకు పోయిన తర్వాత మనకు దప్పిక అవుతుంది. దప్పిక అనేది వేసవి కాలంలో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. మన మూత్రపిండాల్లో నీరు చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రవహిస్తుంది. ఆ చిన్న చిన్న ట్యూబ్యూల్స్లో నీరు పోవడానికి చాలా టైం పడుతుంది. సో మామూలుగా మనిషి బతకడానికి కావాల్సిన నీటి అవసరము 3 లీటర్లు మాత్రమే. ఈ వేసవిలో మీరు 3 లీటర్లు మాత్రమే నీళ్ళు తాగండి, స్వచ్ఛమైన నీరు. దప్పిక కాకముందే తాగండి. అయితే కొన్ని మెడికల్ కండిషన్స్లో మీకు ఎక్కువగా దప్పిక వేయడము, నోరు ఎండిపోవడము, నాలుక ఎండిపోవడము, ఈ విధమైన పరిస్థితులు కూడా వస్తాయి. మన శరీరం నుంచి నీరు బయటకు వెళ్ళిపోయినప్పుడు లూజ్ మోషన్స్ అయ్యి, వామిటింగ్స్ అయ్యాయి, అటు ఉంటప్పుడు మనకు ఎక్కువగా దాహం అవుతుంది, దాదాపు 2 వారాల వరకు. సో వీరు కొంచెం మామూలు కంటే కొద్దిగా ఎక్కువ నీరు తీసుకోవాలి. అయితే ఎవరైతే షుగర్ కంట్రోల్లో ఉండదో వాళ్ళకి మామూలు సమయం కంటే ఎక్కువ మోతాదులో నోరు ఎండిపోవడం, పిడకలు కట్టడం, దాహం అవడం ఇవన్నీ జరుగుతాయి. సో మీ షుగర్ని చెక్ చేసుకోండి, పెరిగిందా, ఎలా ఉంది, ఇవన్నీ పరీక్షించి దాన్ని బట్టి మీ నీటి మోతాదుని మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. వరంగల్ నుంచి లక్ష్మణ్ ఇలా ఈమెయిల్ చేశారు. నా భార్య 8 నెలల గర్భవతి. స్కాన్ చేస్తే కడుపులో బిడ్డకు ఎడమ వైపు డయాఫ్రమ్ బలహీనంగా ఉందని చెప్పారు. ఇదేమైనా సమస్య, దీనికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. లక్ష్మణ్ గారు, ఈ డిఫెక్ట్ అనేది ఎంతో ఉంది, చిన్న డిఫెక్టా పెద్ద డిఫెక్టా అన్నది చూసుకోవాలి. అండ్ ఈ డయాఫ్రమ్ అనేది ఏంటంటే ఇది ఒక పల్చటి పొర లాంటిది. ఇది మన ఛాతిని అదేవిధంగా కడుపు భాగాన్ని ఈ రెండింటిని సపరేట్ చేసే ఒక పొర, ఒక మజిల్ అన్నమాట ఇది. ఇది కొంతమంది బేబీస్లో ఇది తయారవ్వటం అనేది డిఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ తయారవ్వనప్పుడు ఆ పార్ట్లోకి మన కడుపులో ఉన్న పేగులు, ఒక్కొక్కసారి స్ప్లీన్, లివర్ ఇవన్నీ కూడా ఛాతి భాగంలోకి వస్తాయి. సో మనం ఛాతిలో ఇంపార్టెంట్గా ఉండే స్ట్రక్చర్స్ ఏంటంటే లంగ్స్, ఊపిరితిత్తులు మరియు హార్ట్. సో ఇవి ఛాతిలోకి వెళ్ళటం వలన పేగులు ఇవన్నీ కూడా ఫస్ట్ అనేది ఈ లంగ్ డెవలప్మెంట్, ఊపిరితిత్తులు డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్లాంటి బేబీస్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మంచి టీమ్ అనేది ఉండాలి. గైనకోఆబ్స్టెట్రిషియన్ ప్లస్ మంచి నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ సర్జన్, వీళ్ళందరూ ఉన్న కేర్ తీసుకునే హాస్పిటల్, మంచి హాస్పిటల్లో డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ పుట్టంగానే ఇట్లాంటి బేబీస్కి నేను ఇందాక చెప్పిన విధంగా లంగ్ అనేది సరిగ్గా డెవలప్ కాదు కాబట్టి ఆ బేబీస్ పుట్టిన తర్వాత యూజువల్గా బ్రీతింగ్ తీసుకోవటం చాలా కష్టం అవుతుంది. సో బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. ఇట్లాంటి బేబీస్కి వెంటిలేటరీ సపోర్ట్ అనేది అవసరం పడుతుంది. అండ్ బేబీని ఒకసారి స్టెబిలైజ్ చేసిన తర్వాత సర్జన్ బేబీస్కి ఆపరేట్ చేసి ఆ డిఫెక్ట్ అనేది క్లోజ్ చేయటం జరుగుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో చెమటకాయలు బాధిస్తున్నప్పుడు తులసి ఆకులు, తమలపాకులు ఈ రెండింటినీ దంచుకుని ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా పట్టించుకోండి. 1 గంట తర్వాత స్నానం చేయండి. చెమటకాయల బెడద చాలా వరకు తగ్గిపోతుంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ@ ఈటీవీ.co.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చు.